ఏమున్నాయి న్యూస్ పేపర్లో? అప్పుడప్పుడు న్యూస్ పేపర్ చదవడం కూడా మంచిదే. ఏమిటి హెడ్లైన్? దేశంలో పెరుగుతున్న కిడ్నాప్లు, జాగ్రత్తగా ఉండండి, ఈ కిడ్నాపర్లు వింత వింతగా కిడ్నాప్ చేస్తున్నారా? ఓరి బాబోయ్, ఏంద్రా ఇదే? మా తీయడం తీయడమే ఇలాంటి బ్యాడ్ న్యూస్లు వినిపిస్తే ఇంకా ఏం కూడొస్తుంది చదవాలని? అయినా నేను ఇలాంటి కిడ్నాప్ న్యూస్ గురించి అస్సలు భయపడను, ఎందుకంటే మా సిటీలో అసలు కిడ్నాపే జరగవు. ఎందుకంటే ఆ సిటీలో మనం ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మా చిన్న సిటీలో ఇంతవరకు చాలా క్రైమ్స్, చాలా కిడ్నాప్స్ అనేవి జరిగేవి. బట్ నేను మెల్లమెల్లగా వాటిని తగ్గించుకుంటూ వచ్చాను. కిడ్నాపులు, హత్యలు, దొంగతనాలు, షూటింగ్లు ఇలాంటివి ఏం జరగవు. మొత్తం క్లీన్ సొసైటీ అన్నమాట. ఐస్ క్రీమ్ చాలా రోజులైంది ఐస్ క్రీమ్ తిని, వెళ్ళి కొనుక్కుందాం. సో ఓకే ఐస్ క్రీమ్. ఓకే ఈ విండో ఓపెన్ చేస్తే ఐస్ క్రీమ్ వాడు వచ్చాడా? హే ఐస్ క్రీమ్ వాడు వచ్చాడు. ఏంటి వీడు చూడడానికి కొంచెం విచిత్రంగా అయితే ఉన్నాడు గైస్. అండ్ హాయ్ హాయ్ జే, నేను ప్లేకి అయితే రానిస్తాను, నన్ను అయితే ఆడుకోవడానికి అయితే పిలుస్తుంది. లిస్ అయితే సో లిస్ ఏంటో చెప్తుంది నాకు. బట్ లీజ్ లీజ్ వెనకాల చూడు. ఓ మై గాడ్, ఉరి దేవుడా, లిస్ని వీడు ఫ్రీజ్ చేసాడు. నేను చూడండి, నేను చూడండి, నేను చూడలేదు. ఓ మై గాడ్, వాడికి ఏం డౌట్ రాలేదు. బట్ అరే బాబోయ్, లిస్ని వాడు లోపలికి తీసేసుకున్నాడు గాయ్. ఇందాక పొరపాటుగా చెప్పాడు మా సిటీలో కిడ్నాప్స్ అలాంటివి ఏం జరగబడి, బట్ ఇలా కిడ్నాప్లు చేస్తున్నారా? అమ్మ బాబాయ్, నా మోటు సిస్టర్ లిస్ని అయితే కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి. ఇప్పుడు దానికైతే నేను కిందకైతే వెళ్ళాలి. సో ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? సో ఒకసారి మనం కింద డ్రాయర్ అయితే చెక్ చేద్దాం గైస్, ఏమైనా ఉన్నాయా. అండ్ ఇక్కడ చూడగలరు ఈ ఫోటోలో మనం ఉన్నాం, ఆ మోటు గారు ఉన్నాడు, అండ్ మోటు చెల్లి ఇప్పుడు ఎవరైతే ఐస్ క్రీమ్ వాడు ఫ్రీజ్ చేశాడో, అండ్ పక్కన మైక్ అనుకుంటా మన వేరే ఫ్రెండ్. అండ్ ఒకసారి మనం డ్రాయర్స్ అయితే చెక్ చేద్దాం. సో ఏమైతే లేదు, ఏదైనా రోప్ దొరికితే బాగుంటుంది కిందకి వెళ్ళడానికి. ఈ డ్రాయర్స్లో అయితే ఏం లేదు గైస్. అండ్ ఇక్కడ బ్లాంకెట్ అయితే ఉంది. మనం చాలా మూవీస్లో అయితే చూసాం కదా ఇలాంటి వాటిని వాడుకుని కిందకైతే దూకేస్తారు. ఓ వచ్చేసింది, సారీ మమ్మీ, నేనైతే ఈ బ్లాంకెట్ యూజ్ చేస్తాను, వచ్చిన తర్వాత ఉన్నాను, ఎంత కావాలనుకుంటూ. బట్ ఈసారి మాత్రం నేను ఆ అమ్మాయిని కాపాడాలి. సో లిస్ట్ని కాపాడడానికి అయితే వెళ్తున్నాను, సో మమ్మీకి చెప్పకుండా. సో ఈ ప్రమాదంలో నాకు ఏదైనా అవ్వచ్చు గైస్. సో తొందరగా మనం అయితే కిందకి దిగేద్దాం, మనం ఇక్కడ దాక్కుందాం. వాడు ఓకే దేవుడా, నిజంగా వీడు చూడడానికి చాలా ఘోరంగా అయితే ఉన్నాడు. ఓకే గాయ్, వీడు ఎవరిని కిడ్నాప్ చేస్తారంటే ఓన్లీ చెప్పించుకోవడానికి మాత్రమే కిడ్నాప్ చేస్తారు. అండ్ వీడు జోబులో నుంచి ఏదో పడింది గాయ్. సో మనమైతే బయటికి వెళ్దాం, ఇక్కడ ఏదో పడింది, నేను తీసేసుకుందాం. ఏంటి ఏదో ఉంది, వీడు ఎక్కడికో వెళ్ళాడు. ఓయ్ ఓయ్, నో 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 నో, ఓ బాబాయ్, నన్ను నేను చూసాను కదా, నన్ను కూడా కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడేమో. అమ్మో బాబాయ్, నేను కిడ్నాప్ అయితే ఇప్పుడు ఆ లిస్ట్ని ఎవరు కాపాడుతారు? నో నో, ఇప్పుడు మనమైతే కిడ్నాప్ అవ్వకూడదు. వెళ్ళరా, దూరం వెళ్ళు, దూరం వెళ్ళు, దూరం వెళ్ళు. అయ్యో బాబాయ్, బాబాయ్, దూరం వెళ్ళు, దూరం వెళ్ళు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ మార్క్ చేసేద్దాం. ఒరే బాబాయ్, ఓయో ఏం చేయాలి? ఓకే, అరే బాబాయ్ వచ్చేస్తున్నాడే, దేవుడా ప్లీజ్, దేవుడా వీడి దగ్గర నుంచి కాపాడు. నిజంగా వీడు చూడడానికి ఎంత డేంజరస్గా ఉన్నాడంటే. ఏడు వీడు ఎక్కడరా నువ్వు? ఓ మై గాడ్, వెళ్ళు 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 వెళ్ళు. ఓకే గైస్, సో లిస్ట్ని కాపాడడానికి మనమైతే ఓ సాల్వ్ చేయాలి. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్రీకి అయితే వెళ్దాం, పదండి. ఓరి దేవుడా, ఇప్పుడు బయలుదేరింది. సో మనమైతే ఇప్పుడు సిమెంట్రీకి వెళ్తున్నాం గైస్. సో సిమెంట్రీలో మనకి ఏం దొరుకుతుందో బట్ ఏం తెలీదు. ఇక్కడ చూడండి, March 1954. అండ్ ఇక్కడ ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు. బట్ ఎందుకు ఏడుస్తున్నావురా? ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐఎమ్ సో డిఫరెంట్ ఫ్రమ్ అదర్. సో ఓకే, ఐ థింక్ ఇతను ఫ్యాట్ ఉన్నాడేమో అందరికంటే, అందుకనే ఏడుస్తున్నాడు. యాక్చువల్లీ ఐ డోంట్ ఈట్ సో మచ్ టు బి సో ఫ్యాట్. ఓకే, అతను ఫ్యాట్గా ఉన్నాడని తన ప్రాబ్లం. అండ్ చాలామంది అతన్ని ఎక్కరిస్తున్నారు, అలా ఎక్కరించకూడదు, చాలా తప్పు. అండ్ రీసెంట్లీ ఓ మై గాడ్, నాకు ఇప్పుడు అర్థమైంది గైస్, తను ఇతను ఎవరంటే ఆ ఐస్ క్రీమ్ కిడ్నాపరే. ఓ బాయ్, అతను చిన్నప్పుడు అతన్ని అందరూ చెబ్బి చెబ్బి అని తిట్టేవారు, అందుకనే అతను చెబ్బి చిల్డ్రన్ ఇప్పుడు కిడ్నాప్ చేస్తున్నాడా? ఎందుకురా, ఈ కిడ్నాప్ చేసి ఏం చేసుకుంటారా? సో లిస్ అయితే ఇక్కడ ఉంది గైస్. సో లిస్ని మనం ఎలాగైనా కాపాడాలి. మనమైతే సిమెంట్రీకి అయితే వచ్చాం, బట్ సిమెంట్రీలో ఏముంటాయో ఏంటో తెలీదు. సో సిమెంట్రీలో ఐ థింక్ ఇది మొత్తం శ్మశానంలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు ఓల్డ్ లేడీ ఉంది. అండ్ ఇక్కడ ఓ పైన పిల్లి ఉంది. ఈ పిల్లి ఏంటో ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదో హోల్ అయితే ఉంది. సో లెట్స్ సీ గైస్ ఇక్కడ ఏముంది. అండ్ ఇక్కడ చూడండి, వాడి థాంబ్ స్టోన్ అయితే ఉంది. ఐ థింక్ మన డాడీది అనుకుంటా, చనిపోయిన వాళ్ళే పెడతారు. అండ్ ఇక్కడ కింద ఏంటి, కింద క్యాండిల్స్ పెట్టాలా? బట్ క్యాండిల్స్ మన దగ్గర అయితే లేవు గైస్. సో అరే ఏం చేద్దాం, నాకైతే ఏం అర్థం కావట్లేదు. వీడైతే సిమెంట్రీలోకి వచ్చి అయితే వదిలేడు. సో మనం ఏం చేద్దామంటే, ఎక్కడున్నాడు వీడు, ఎక్కడ లేడు కదా. అండ్ ఇక్కడ గోడ చూస్తే క్రాక్ అయితే పడింది. సో వీడు ఎక్కడ ఉన్నాడు, అండ్ లోపల ఏదో ఉంది గైస్.
లోపలైతే ఏదో పేరు ఉంది అండ్ ఒరే బాబో వచ్చేసాడు వీడు దరిద్రుడు బాబోయ్ అనుకున్నాను రా నీ గురించి ఆలోచిస్తున్నాడు అండ్ ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు బట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఏం అర్థం కావట్లేదు అండ్ రారా రారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ఏమైనా యూస్ఫుల్ థింగ్ ఏమో చూద్దాం బట్ లోపల ఏదైతే ఉంది కదా సో లోపలికైతే వెళ్ళాలి మనం బట్ లోపలికైతే ఇప్పుడైతే వెళ్ళలేను అండ్ 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 ఇక్కడ ఏమున్నాయి మొత్తం బరెల్ గ్రౌండే మొత్తం ఓకే సో ఓకే ఓకే గాడ్ వీడు ఏం చేస్తున్నాడు అక్కడ హీ 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 ఏదో చేస్తున్నాడు కదా వాడు అరే క్యాండిల్స్ లేవు కదా ఏం వెలిగిస్తున్నారా ఐ థింక్ క్యాండిల్స్ ఇవేనా క్యాండిల్స్ అంటే చీ ఇవి రావట్లేదు గైస్ ఓ మై గాడ్ చూసాడు వీడు దరిద్రుడు సో నేనే నాకైతే ఇక్కడ లిటరలీ ఏం దొరకట్లేదు గైస్ సర్కస్కి వెళ్దాం సో లిటరలీ నాకైతే ఎక్కడికి వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు సో మనమైతే సిమెట్రీకి వచ్చేసాం సిమెట్రీలో నాకు ఒక్కటి అంటే ఏదో ఒక్కటి కూడా దొరకలేదు ఆ మొత్తం బరెల్ గ్రౌండ్ ఉంది ఆ థామ్ స్టైల్ కనబడింది క్యాండిల్స్ కావాలంట సో అదొకటే అర్థమైంది బట్ ఇప్పుడు సర్కస్లో మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయి అనుకుంటా సో జస్ట్ మనకి ఆ కీ దొరికితే చాలు గైస్ ఆ అమ్మాయిని విడిపించడానికి ఆ కీ ఒక్కటి దొరికితే మనమైతే ఈజీగా విడిపించగలం అండ్ వీడు చూడండి భలే టర్నింగ్ తిప్పాడు బాబోయ్ మామూలు హెవీ డ్రైవర్ కాదు వీడు ఎప్పుడైతే మనల్ని వీడు ఏం పేకలేడు ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద ఏరియా ఉంది అండ్ ఎక్కడ ఉన్నాడు రా నన్ను చూసాడు ఇప్పుడు రారా బొమ్మడిదే బొమ్మడిదే నేను ఇక్కడి నుంచి తప్పించేసుకుంటాగా చాలా పెద్దగా ఉంది అండ్ సర్కస్ లోపలికి వెళ్దామా సర్కస్ లోపలికి వెళ్తే ఏముంటుందో చూద్దాం ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదు మెట్లు ఉన్నాయి అండ్ లోపలికి జంప్ చేసి వెళ్ళలేం సో ఇంతే గైస్ స్పేస్ ఉంది అరే చి సర్కస్ లోపల ఏమైనా దొరుకుతాయి అనుకున్నాను సో ఎలాంటివి అయితే దొరకట్లేదు సో ఇక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందా అంటే ఏ క్లూ దొరకట్లేదే అండ్ ఇక్కడ చత్తడబా ఓకే చత్తడబాలో సర్చ్ చేయొచ్చు అనమాట సర్చ్ 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 సో ఓకే ఏదో కార్డు దొరికింది గైస్ సో ఈ కార్డుతో ఏం యూస్ ఉందో ఏం అర్థం కావట్లేదు సో వీడైతే లేడు కదా ఏం యూస్ ఉంది అండ్ ఈ డోర్ని ఈ డోర్ ఈజ్ లాచ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓకే ఈ డోర్ అనేది లోపల నుంచి లాక్ అయ్యి ఉంది సో దీన్ని మనం ఎలా తెరవాలో ఏం అర్థం కావట్లేదు సో ఏంటి ఈ కార్డుతో ఏం యూస్ ఉంది సో లిటరలీ ఒక్కొక్క ఇంటిని చెక్ చేద్దాం ఏముంది ఏముంది అండి ఇదేంది హే లోపల మన ఫ్రెండ్ మైక్ ఉన్నాడు అండ్ రే ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓకే మనమైతే లోపలికి వచ్చేసాం సో ఐ థింక్ ఆ కార్డ్ మన చేతిలో ఉన్న కార్డ్ అనేది లోపలికి రావడానికి యూస్ఫుల్ అవుతుందా ఓకే ఓకే ఆ కార్డు ఉండడం మంచిదైంది లేకపోతే లోపలికి రావడానికి మనకి ఆ కార్డ్ ఎత్తగాల్సి వచ్చేది అండ్ వీడేంటి హైదరా బోండో వెల్కమ్ టు ద సీక్రెట్ లేర్ ఐఎమ్ ది కింగ్ నువ్వేం కింగ్ రా ఏ రాజ్యానికి కింగ్ రా నేను కాపాడరు రా ఐస్ క్రీమ్ గోడ్ నుంచి మీ చెల్లిని వాడు కిడ్నాప్ చేశాడు రా కాపాడరా వీడికి ఏం వినట్లేదు వీడు చాలా యాటిట్యూడ్తో ఉన్నాడు అండ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ నో వన్ విల్ బీట్ మై రికార్డ్ నువ్వు పెద్ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అండ్ నీ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేరా ఏ గేమ్ రా ఐ థింక్ వాడు ఆ గేమ్ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటా అండ్ ఇక్కడ మన మైక్ అయితే ఉన్నాడు సో మైక్ తో మాట్లాడి చూద్దాం ఏమంటున్నాడు వాట్సాప్ జయ హాయ్ ఐ హావ్ ద రేర్ ఐటమ్ రెడ్ ఐ ఫోన్ ఓకే అతనికి ఏదో రేర్ ఐటమ్ కావాలంట సో అతనికి చాలా ఏదైనా అందమైనది తీసుకొస్తే అతను ఏదో నాకు ఇస్తాడంట సో ఏమి ఇస్తాడు ఏంటో బట్ దీనికి అయితే చాలా ప్రిటీ వస్తువు కావాలంటే అండ్ ఆల్సో అది చాలా రేర్ అయి ఉండాలంట బట్ నాకైతే ఎప్పుడు దాకా అలాంటివి ఏం వస్తువు దొరకలేదు అండ్ అరే మోటు కానీ నీ యాటిట్యూడ్ ఇప్పుడు నేను తగ్గిస్తారా అండ్ ఈ గేమ్ చూద్దాం గైస్ సో ఈ గేమ్లో మనం ఓ ఈ గేమ్ కొంచెం అంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్ స్టార్టింగ్లో మనం ఆడదాం ఆడదాం సో ఈ గేమ్ని ఎలాగైనా మనం ఓకే గో ఈజీ బాయ్ బట్ కొంచెం ట్రై చేద్దాం ఈసారి గెలుద్దాం గైస్ తప్పకుండా మామూలుగా ఈసారి అంతే ఆ మోటుగాడి ఓరే బాబు ఇక్కడ నాకైతే అర్థమైపోయింది గైస్ నేనైతే తన రికార్డ్ అయితే బ్రేక్ చేయలేను చాలా కష్టంగా ఉంది సో అక్కడ నువ్వేంచుకోరు నా కుదురా నువ్వు సో వీడికైతే మనం చాలా ప్రీషియస్ లైక్ చాలా అరుదైనది అండ్ ప్రిటీ గిఫ్ట్ అయితే ఇవ్వాలంట సో నిజంగానే మన మైక్ బై అయితే ఏమిస్తాడో బట్ తెలియట్లేదు బట్ వీళ్ళైతే నాకు హెల్ప్ చేసినట్లేదు వీళ్ళిద్దరు అయితే సో నేను ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతాను ఇంకా వీడెక్కడ ఉన్నాడు రారా నువ్వు ఒక్కడివే తక్కువయ్యావు రారా సో వీడినైతే నేను కొట్టలేను అండ్ సర్కస్ లోపలికి అయితే వెళ్ళలేను అండ్ దీని లోపలికి అయితే నేను ఎంటర్ అవ్వలేను పదండి నా వెనకాల పడట్లేదు కదా సో నా వెనకాల పట్టలేదు అండ్ ఇక్కడ ఏదో ఇల్లు ఉంది ఇందాక వెళ్ళడం మర్చిపోయాను సో లోపల ఏముంది సో డోర్ అయితే మూసేద్దాం ఇక్కడ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ ఏ క్యాట్ ఫుడ్ ఓకే క్యాట్ పైన ఉంది కదా సో ఆ క్యాట్ ఓకే క్యాట్ అయితే నాకు అక్కడ కనబడింది సో ఆ క్యాట్కి మనం ఏమన్నా ఇవ్వలేమో సో ఏమన్నా ఉన్నాయా బాబు క్యాట్ ఫుడే దొరికిందమ్మా సో
ఏం లేదు. సో ఈ బాత్రూంలో ఏమైనా ఉన్నాయా? ఏం లేదు గైస్, బాత్రూంలో కూడా ఏం లేదు. సో ఇక్కడ డ్రాయర్ ఉంది, ఇక్కడ ఏం లేదు, అండ్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఎందుకు రా ఇవి మరి పెట్టావు, ఎందుకు పెట్టావురా ఇవన్నీ? అండ్ ఇక్కడ ఏదో ఉంది, సో తిరుగుదాం. అండ్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడైతే హ్యాంగర్ ఉంది. సో ఈ హ్యాంగర్తో ఏం యూజ్ ఉందో ఏం అర్థం కావట్లేదు. వాడు పైకి వస్తున్నాడు, వాడు పైకి వస్తున్నాడు, వాడు పైకి వస్తున్నాడు, వాడు పైకి వచ్చేస్తున్నాడు గాయస్. సో వాడైతే పైకి వచ్చాడు, నాకైతే వాడు సౌండ్ పడింది, నేనైతే ఇంకా దాక్కున్నాను. రాకపోవడం దేవుడా ప్లీజ్, వాడైతే రాకూడదు. సో మనమైతే ఈ క్యాట్ ఫుడ్ని ఐ థింక్ ఆ క్యాట్కి పెట్టాలనుకుంటా. క్యాట్కి పెట్టడం వల్ల ఏమవుతుందో ఏం తెలీదు. ఐ థింక్ వాడు వెళ్ళిపోయాడని అనుకుంటున్నాను. లేడు కదా, లేడు లేడు లేడు. అండ్ అక్కడ చూడండి, ఆల్రెడీ ఫోటో ఉంది. నేనైతే ఇప్పుడు క్యాట్ ఫుడ్ని పెట్టేయబోతున్నాడు నా వ్యాన్లో అయితే. ఎక్కడ వీడు, వీడైతే ఎక్కడ ఉన్నాడు? ఓకే ఇక్కడే ఉన్నాడు. సో నేనైతే ఇప్పుడు క్యాట్ ఫుడ్ అక్కడ పెట్టేస్తాను. ఓకే ఓకే, మనమైతే క్యాట్ ఫుడ్ని లోపలికి అయితే పెట్టేద్దాం గైస్. వాట్ ఇస్ ద ఐస్ క్రీమ్ మ్యాన్ వాంట్ ఫ్రమ్ మీ? సో అమ్మ అయితే అడుగుతుంది నా దగ్గర నుంచి వాడికి ఏం కావాలని. బట్ నాకు కూడా తెలియదు నేను ఎందుకు కిడ్నాప్ చేశాడు. ఐ థింక్ నీ ఆర్గన్స్ ఏమన్నా అమ్మేస్తాడేమో. సో నా అదే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ నాకు ఏదో హ్యాంగర్ దొరికింది గైస్. సో హ్యాంగర్ హ్యాంగర్ సో హ్యాంగర్ని తీసుకుందాం. ఓకే హ్యాంగర్ తీసేసుకుందాం. అండ్ నాకైతే లిటరలీ ఈ రూమ్లో ఏదైతే ఏం దొరకలేదు. వీడైతే పైకి వస్తున్నాడా? పైకి అయితే రావట్లేదు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడేముంది. ఇందాక నుంచి వాడు పైకి వస్తున్నాడు బట్ ఇక్కడ ఏం లేదు. ఒకసారి మెట్లు ఎక్కుదాం. ఓకే 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 కదా, మనమైతే మెట్లు అయితే ఎక్కేసాం. ఇంకా ఐస్ క్రీమ్ అంకుల్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు. ఐ థింక్ పైకి వస్తున్నాడే. అండ్ కొంత తీసి నోను. అండ్ ఇక్కడ ఏదో కేబుల్ ఉంది. అండ్ అక్కడ ఓ ఓకే ఓకే, మనం ఇప్పుడు దేవుడు ఐస్ క్రీమ్ గడ్ చూడండి కదా, వాడైతే సర్కస్ లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అదే నాకు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడైతే కేబుల్ ఉంది. అండ్ దీంతో అయితే మనం ఈ హ్యాంగర్ అండ్ మనం ఈ హ్యాంగర్తో మనం సర్కస్ లోపలికి అయితే వెళ్ళొచ్చా? ఇందాక లోపలికి వెళ్ళింది. ఓకే మనం ఐ థింక్ అక్కడ ఏవో అడ్డున్నాయి కదా, సో దాంతో అయితే మనం లోపలికి వెళ్ళేదేమో. ఇక్కడ నుండి ట్రై చేద్దాం. ఉయ్ వా వా, వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తున్నాం. ఆ అరే చూస్తాడే ఎదవా, దిగు 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 దిగు. ఐ థింక్ మనం అక్కడ జంప్ చేయాలనుకుంటా. ఓ మై గాడ్ బై మరో, సారీ 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 అంకుల్, సారీ అంకుల్. ఓకే గైస్ అక్కడ నుంచి ప్లేస్ అయితే లేదు. మనం ఏం చేయాలంటే లిటరల్లీ అక్కడ పైనుంచి ఆ హోల్లో అయితే జంప్ చేయాలి. పదా పదా పైకి పదా పైకి పదా పైకి పదా. సో మనమైతే అక్కడ జంప్ చేయాలి. వాడైతే చూస్తాడు మనల్ని, చూసేస్తుంటాడు. ఓకే ఓ మై గాడ్ ఫైనల్లీ మనమైతే లోపలికి అయితే ల్యాండ్ అయిపోయాం గైస్. సో లోపల ఏమన్నా క్లూ ఉందో లేదో చూద్దాం. ఏమున్నాయి 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 ఏమున్నాయి? అరే ఏం లేవురా, ఏమున్నాయి ఇక్కడ? వన్ మినిట్ జరగండి. ఓ మై గాడ్ ఇక్కడ ఏదో సీక్రెట్ వే ఉంది గైస్. ఓకే గేట్ని తెరిచాం. ఓ వా వా వా, ఓ మై గాడ్ మనం ఏదో సీక్రెట్ టన్నెల్లోకి వచ్చాం గైస్. సో ఇక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అండ్ ఇక్కడ ఏదో అరే గేట్ వేసి ఉంది. సో ఈ గేట్ని మనం తెరవలేకపోతున్నాను. ఇక కొంచెం ముందుకైతే వెళ్దాం. అండ్ ఇది మొత్తం వాటర్, వాటర్ కూడా లేదు. ఐ థింక్ ఇది ఏదో ఓల్డ్ టనల్ గైస్. అండ్ వాడు ఐస్ క్రీమ్ వాడు లోపలికి రాకుండా ఉంటే చాలు. అండ్ దీన్ని కూడా తెరవలేకపోతున్నాను. దీన్ని తెరవడానికి ఏమైనా కీ కావాలా? బట్ కీ అయితే నా మన దగ్గర ఏం లేదు. అండ్ ఇక్కడ గేట్ అయితే ఉంది. సో ఓకే ఓకే వామో, ఇదేదో ఎంత గేట్ గైస్. సో ఈ గేట్ ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాము లిటరల్లీ ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఏదో వచ్చేసాం. సో ఇక్కడ ఏముంది, ఇది సిలిండర్ కదా, స్మాల్ గ్యాస్ సిలిండర్. ఈ సిలిండర్ తెరవడానికి మనకి ఏం కావాలి? ఓకే మనకైతే రెంచ్ కావాలి కదా. బట్ మనకైతే ఇప్పటిదాకా ఒక్క రెంచ్ కూడా దొరకలేదు. సో ఆ స్క్రూస్ని ఓపెన్ చేయడానికి. సో ఇంకా నేను ఏం చేస్తానంటే ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాను. ఐ థింక్ ఎక్కడికి వచ్చాం మనం, డోర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏం లేడు కదా వాడు. అండ్ ఓకే గైస్, ఇందాక మనం బయట నుంచి ఈ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనమైతే ఈ డోర్ని ఓపెన్ చేద్దాం. జస్ మనమైతే వచ్చేసాం. సో మనకైతే ఇక్కడ జస్ట్ ఆ క్యాట్ ఫుడ్ అయితే దొరికింది. సో వీడైతే లేడు కదా, అంకుల్ గారు ఐస్ క్రీమ్ అంకుల్ లేవు కదా. నాకైతే ఈ ప్లేస్ నుంచి పెద్దగా ఏం దొరకలేదు గైస్. సో నేనైతే ఈ హ్యాంగర్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో నన్నైతే ఈ అమ్మాయి హెల్ప్ అడుగుతుంది బట్ ఏం దొరకట్లేదు. అండ్ నేను మళ్ళీ సిమెట్రీకి వెళ్తాను. సిమెట్రీకి వెళ్ళి ఆ క్యాట్ ఫుడ్ అనేది ఆ క్యాట్కి పెట్టేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో నాకు దొరికిన ఫస్ట్ క్లూ అదే, దాంతో ఏమిందో చూద్దాం. అండ్ నెక్స్ట్ సిమెట్రీ, యా సో సిమెట్రీలో పైన క్యాట్ చూశాను. అండ్ కింద ఫోటో థామ్స్ టైం పైన ఒక లేడీ ఫోటో అయితే ఉంది. ఆ లేడీ ఫోటో సేమ్ మనం ఇందాక బిల్డింగ్లోకి వెళ్ళాం కదా, ఆ ఫోటో అయితే నాకు కనబడింది. సో ఏదో లింక్ ఉంది కదా ఆ ఫోటోతో అయితే. సో నేనైతే క్యాట్ ఫుడ్ అది ఓకే క్యాట్ ఫుడ్ తీసేసుకున్నాను. సో క్యాట్ దగ్గర అయితే పెట్టేద్దాం. ఎక్కడ పెట్టాలి? ఓకే క్యాట్ ఫుడ్ క్యాట్. ఓ ఐ థింక్
థామ్స్ ట్రైన్ మీద పెట్టాం కానీ క్యాట్ ఇది వచ్చేసింది. సో ఈ క్యాట్ని మనం ఓ క్యాట్ ఇది చేసుకున్నాం. వావ్ చాలా క్యూట్గా ఉంది గైస్ ఈ క్యాట్ అయితే. సో ఈ క్యాట్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ మనమైతే ఇప్పుడు సర్కస్కి వెళ్ళాం, స్టాల్కి వెళ్దాం. సో స్టాల్కి వెళ్దాం, అలా లైన్గా వెళ్దాం. సో కన్ఫ్యూజన్ కాకుండా నాకు కూడా. సో స్టాల్ వచ్చేసి ఐ థింక్ వీడియోని గైస్. సో ఈ స్టాల్లో ఏమన్నా క్లూ దొరికితే బాగుండు. సో మనమైతే ఇక్కడ క్యాట్ని పెట్టాం. క్యాట్ అయితే కదలకుండా కామ్గా ఉంది సౌండ్ చేయకుండా. ఒకవేళ సౌండ్ చేస్తే మనమైతే దొరికిపోతాం క్యాట్కి, సారీ వాడికి అయితే దొరికిపోతాం. ఓకే ఓకే గైస్, వాడైతే వెళ్ళిపోతున్నాడు. ఐ థింక్ వాడు స్టాల్ ఏరియాలో పడుకుంటాడు గైస్, బట్ వాడైతే పడుకోవట్లేదు. ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ఓకే ఐ థింక్ వాడు ఏదో సందులోకి వెళ్ళాడు దేవుడా. ఓకే ఓకే వెళ్ళు 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 వెళ్ళు. ఓ చూస్తాడే సచ్చినోడు, చూడకూడదు అనుకున్నాను, చూస్తాడే. అండ్ ఇక్కడ ఏదో డోర్ ఉంది. ఓ ఓ ఓపెన్, క్లోజ్ 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 క్లోజ్. అమ్మయ్యా బాబోయ్, నేనైతే ఒక సేఫ్ జోన్లోకి వచ్చానని అనుకుంటున్నాను, బట్ సేఫ్ జోన్లోకి వచ్చాను లేదో నాకైతే తెలీదు. వాడైతే లోపలికి రావడం అనుకుంటున్నాను. వస్తే నేనేం లేదు, డోర్ వేసేస్తాను. రాలేదు కదా వాడు. ఏయ్ ఏయ్ నో 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 దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకన్నా బయటకు వచ్చా కదా, అసలు నా కర్మ కాకపోతే నేను ఆ టైంలోనే బయటికి ఎందుకు రావాలి అని మన ఫ్రెండ్స్లో బంధించాడు. సో మనమైతే బయటకు వచ్చాం, లేకపోతే గట్టి గట్టిగా చనిపోయేవాళ్ళం గైస్ లిటరల్లీ. ఓ మై గాడ్. సో ఇక్కడైతే, సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే బయట అయితే పడాలి. సో బయటపడటానికి డోర్ ఏమైనా ఓపెన్ అయిందా? సో మంచిది, డోర్ని క్లోజ్ చేస్తాడు యదవా. సో డోర్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దామే. అండ్ ఇక్కడ ఏదో ఉంది టూల్ బాక్స్, అండ్ టూల్ బాక్స్లో ఏం లేదు. అండ్ ఇక్కడ ఏదో కీ ఉంది. సో ఐ థింక్ ఈ కీతో మనం ఈ షట్టర్ని ఓపెన్ చేయొచ్చా? ఓకే దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే దీన్ని అయితే ఓపెన్ చేశాను. వీడు లేడు కదా ఎక్కడ? ఓ మై గాడ్ లేడు గైస్. సో వీడు ఎక్కడున్నాడు? ఐ థింక్ పడుకోలేదు. ఓకే ఇక్కడే ఉన్నాడు గైస్. ఓ మై గాడ్. సో నేనైతే లోపల కొంచెం సెర్చ్ చేస్తాను, మనకి ఏదైనా క్లూ దొరికితే బాగుండు. సో ఇక్కడైతే ఏం లేదు. అండ్ ఈ డ్రాయర్లో ఏం లేదు, ఏం లేదు. ఇక్కడైతే ఏం లేదు. అండ్ ఇక్కడ ఓకే ఏమున్నాయి ఏమున్నాయి. సో ఇక్కడ వేరే ఇక్కడ ఒక టూల్ బాక్స్ ఉంది. ఈ టూల్ బాక్స్లో ఏముంది? అండ్ ఇక్కడ ఓకే ఒక కటింగ్ ప్లేయర్ అయితే ఉంది. సో ఈ కటింగ్ ప్లేయర్తో ఏం యూజ్ ఉంది? ఏమైతే అర్థం కావట్లేదు గాయస్ ఒకసారి. సో నాకైతే ఈ రూమ్లో ఓన్లీ కటింగ్ ప్లేయర్ దొరికింది. సో ఏం యూజ్ ఉందో చూద్దాం. అబ్బాయే చూస్తాడే యదవా. దేవుడా కాపాడు దేవుడా. అండ్ ఇక్కడ గేట్ ఉంది. యూనిట్ టు కట్ ద వైర్ టు ఓపెన్ ఇట్. ఓకే ఓకే లోపల ఉన్న వైర్స్ని మనం కట్ చేయాలి ఈ కటింగ్ ప్లేయర్తో. ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది వీడు ఎక్కడ ఉన్నాడు. వీడు ఎక్కడి నుంచి వస్తే నేను అక్కడి నుంచి పారిపోతాను. ఓకే అది రారా రారా. ఈ డోర్ అయితే మూసేద్దాం. కట్ చేయలేకపోతున్నానండి. ఓ మై గాడ్ వాడు పడుకున్నాడు గైస్. రాడ్ ఈజ్ న్యాపింగ్, ట్రై నాట్ టు మేక్ నాయిస్ నాట్ మేకింగ్. ఓకే ఓకే బయటికి అయితే వెళ్దాం. ఓకే సైలెంట్గా గైస్. సో ఇదే గైస్ ఏదో క్లూ గైస్. ఓపెన్ అవ్వట్లేదు. యూనిట్ టు కట్ ద వైర్ టు ఓపెన్ ఇట్. ఓ ఇక్కడ వైర్ ఉందా? ఓ లెగలేదు కదా వచ్చినోడు, లేచినా కనబడదు. ఏ ఏ ఏ అమ్మో బాబోయ్. ఓ ఓ రే 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 రా కొట్టాను. పడ్డా? ఓ కటింగ్ ప్లేట్తో కుడితే పడతాడా? ఓ ఓకే వీడి కళ్ళు తిరుగుతున్నాయి గైస్. ఓ మై గాడ్ నేను అటు నుంచి వెళ్ళి అక్కడ ఏదో ఉన్నాయి వాటిని అయితే తీసుకుంటాను. ఏమున్నాయి? ఓకే క్యాండిల్స్ దొరికాయి. ఇందాక క్యాట్ని ఇక్కడి నుంచో తీసుకున్నాం. అండ్ వీడేం లేడు కదా. ఏ బై ఏంది బై వీడు ఇలా ఉన్నాడు, ఇంత సాడిస్టిగాడు. ఓకే మనం లిటరల్లీ ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. వాడైతే అటు వెళ్ళిపోయాడు. సో మనం ఇక్కడే పెట్టాలి కదా యా. సో ఓ ఇందాక మ్యాస్టిక్ కనబడలేదు, ఇప్పుడైతే మ్యాస్టిక్ కనబడింది. వెళ్ళిపోయాడు, నేను ఇంకా వ్యాన్ ఎక్కేస్తాను. సో ఈ మ్యాస్టిక్తో ఏం యూజ్ ఉందో ఏం అర్థం కావట్లేదు, పెట్టేద్దాం. అండ్ మ్యాప్లో మనం ఈసారి కొత్తగా సినిమాస్కి వెళ్దాం గైస్. సో నాకైతే ఇప్పుడు ఆ క్యాండిల్స్ని పెట్టంగానే మ్యాస్టిక్ అయితే దొరికింది. ఇప్పుడు సినిమాలో ఏం దొరుకుతుందో చూద్దాం. సినిమా థియేటర్ ఏంటిది? ఓ పార్కింగ్ ఏరియాలో పెద్ద సినిమాస్ తోట. వావ్. సో ఈ ఏరియాలో ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ దొరికితే చాలు. అండ్ ఆల్సో వాడు చెప్పాడు మనకి. ఓకే చూశాడు సచ్చినోడు. అండ్ ఆల్సో మనకి మైక్ చెప్పాడు, వాడికి ఏదో ప్రిటీ అండ్ రేర్ థింగ్ అయితే కావాలని. అండ్ ఇక్కడ డోర్ని ఓపెన్. ఓకే మనం అయితే కార్ట్ రంగ్ని ఓపెన్ చేయగలం. చూడండి గైస్ స్క్రీన్ ఎంత పెద్దగా ఉందో. వాడైతే నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. సో నేనైతే లిటరల్లీ అన్ని ట్రంక్స్ ఓపెన్ చేస్తాను. సో నాకైతే ఏ క్యూబ్ దొరికింది.
ఐ థింక్ ఇది కొంచెం విచిత్రంగా అండ్ అందంగా ఉంది కాబట్టి మైక్ ఇస్తే మనకి ఏదైనా ఇస్తాడేమో అంటే ఈ రంగులో కూడా ఏం లేదు అండ్ ఇక్కడ ఏదో టూల్ బాక్స్ ఉంది ఈ టూల్ బాక్స్లో ఏదో ఉంది గైస్ తీసుకుంటా తీసుకుంటా తర్వాత తీసుకుంటా సో నేనైతే ఈరియాలో అంటే ట్రంక్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాను అండ్ ఇక్కడ కూడా పికిల్ ఉంది సో ఈ పికిల్ని నేను దారా పికిల్తో కొట్టిన వీడిని ఓకే పికిల్తో కొట్టిన వీడికి ఏం కాలేదు ఓ బయ్యి ఏం కావట్లేదు వీడికి సో అక్కడ నాకు కార్లో ఏదో దొరికింది గైస్ అది చూద్దాం ఏం దొరికిందో ఈ కారేనా ఈ కారు కాదా ఈ కారే అదేంది ఓ రెంచ్ 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 దొరికింది ఈ రెంచ్తో వాడి గుండు పగలగొట్టచ్చు రారా నీ గుండు ఇప్పుడు పగలగొడతా సో ఈ రెంచ్తో ట్రై చేద్దాం యా ఐ థింక్ ఆల్మోస్ట్ వాడి గుండు పగలగొట్టానని నేను అనుకుంటున్నాను బట్ వాడి గుండు పగలలేదు ఏ ఇక్కడ ఏదో ఉంది అండ్ ఇక్కడ ఏదో పర్ఫ్యూమ్ ఉంది ఓకే తీసుకుందాం ఇక్కడ ఏవేవైతే ఐటమ్స్ దొరికాయో అన్నీ తీసుకుందాం సో రెంచ్ని అయితే తీసుకుంటాను ఆ రెంచ్ని ఇక్కడ పెట్టేద్దాం అండ్ నాకు ఏదో పిల్లరుస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది సో ఉండండి ఇక్కడ పర్ఫ్యూమ్ ఉంది పర్ఫ్యూమ్ని తీసుకుందాం వాడైతే అక్కడికి వెళ్ళాడు అండ్ మళ్ళీ చూస్తాడు అండ్ ఇక్కడ పిల్లి సౌండ్ చేస్తుంది సో ఈ పిల్లిని తీసుకుందాం ఎందుకు సౌండ్ చేస్తుంది ఏం అర్థం కావట్లేదు ఈ పిల్లితో ఏదో యూజ్ ఉంది గైస్ ఈ పిల్లి ఇక్కడ అరుస్తుంది అంటే ఇక్కడ ఏదో యూజ్ ఉంది దీన్ని ఓ భయ్ రామాగ్రా ఈ పిల్లిని ఇసురు కొట్టలేని ఈ పిల్లి మళ్ళీ పారిపోద్దేమో భయం ఇసురు కొడితే ఓకే వాడైతే అక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ రూమ్లో ఏముందో చూద్దాం గైస్ ఈ పిల్లిని చేతిలో పట్టుకుంటా అప్పటి నుంచి సౌండ్ చేస్తుంది దీనివల్లే నన్ను కనబడుతున్నాడేమో ఈ పిల్ల అనేది ఇప్పుడు నా చేతిలోనే ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం ఇక్కడ ఏముంది ఈ డోర్లో ఏముంది ఏయ్ ఓ దీన్ని రీప్లేస్ చేయడానికి దీన్ని తీసుకొచ్చామా ఓకే గైస్ నాకు అర్థమైంది యూ హ్యావ్ రీప్లేస్ ది అలారం క్లాక్ విత్ ద క్యాట్ ఓకే ఇది అలారం క్లాక్ ఇదే అప్పటి నుంచి సౌండ్ చేసేది నాకు ఇప్పుడు అర్థమైంది గైస్ సో మనమైతే రీప్లేస్ చేయడానికి ఆ పిల్లిని కిడ్నాప్ చేసామన్నమాట ఐ థింక్ కిడ్నాప్ కాదు మంచిది కిడ్నాప్ కాదు తీసుకొచ్చాం లోపల ఇంకా ఏమైనా దొరుకుతాయా లోపల ఏమున్నాయి సో లోపలైతే ఏం లేదు బట్ పిల్లి అయితే చాలా బాధపడుతుంది బట్ పిల్లి బాధపడమాక వాడైతే నేను ఏం చేయడు ఇప్పుడు లిటరల్లీ ఏం చేద్దాం ఆ సర్కస్కి వెళ్దాం ఎస్ ఈ రెంచ్తో మనం ఆ గ్యాస్ సిలిండర్ తీసుకురావాలి నేనైతే చాలా కష్టపడి అయితే దీన్ని తీసుకొచ్చాను ఓకే ఓపెన్ అయిపోయింది ఎస్ ఎస్ ఏ గ్యాస్ సిలిండర్ ఓ మై గాడ్ ఫైనల్లీ మన దగ్గర అయితే గ్యాస్ సిలిండర్ వచ్చేసింది ఈ గ్యాస్ సిలిండర్ని మనం అయితే వ్యాన్లో పెట్టేసుకుందాం నిజంగా ఇదైతే చాలా చాలా వెయిట్గా ఉంది చిన్న చిన్న పిల్లలతో ఏం పనులు రా ఇవి బట్ నేనైతే తప్పించేసుకుంటాను నో 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 పని పాట లేకపోతే ఏంటి ఐస్ క్రీమ్ అంకుల్ వెళ్ళి ఐస్ క్రీమ్లు అమ్ముకోవచ్చు కదా మాలాంటి అమాయకులైన పిల్లలు విడగల ఎందుకు పడ్డావు నిజంగా సో నేనైతే ఈ గ్యాస్ సిలిండర్ని మన వ్యాన్లో అయితే పెట్టేద్దాం అండ్ ఆల్సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఏదో వాల్యుబుల్ సామాన్లు ఓకే సో రూబిక్ క్యూబ్ని తీసుకువెళ్ళి విడిగైతే ఇద్దాం మైక్కి సో మైక్ నీకోసం రూబిక్ క్యూబ్ తెచ్చాను తీసుకో నో దట్ ఈస్ అగ్లీ అరే ఇది బాగుందిరా ఇది అగ్లీగా ఉందంట సో మనం ఏం తెచ్చాం ఇంకా పికిల్ ఒకటి దొరికింది పికిల్ని అయితే అక్కడే పడేసాం అండ్ సో ఐ థింక్ ఈ పర్ఫ్యూమ్కి వీడు ఒప్పుకుంటే చాలు చూద్దాం చూద్దాం అరే తీసుకోరా ఈ పర్ఫ్యూమ్ తీసుకోరా వా ఈ పర్ఫ్యూమ్ అయితే వాడికి నచ్చింది గైస్ అండ్ ఐ కెన్ డూ సంథింగ్ విత్ దిస్ ఓకే మనకైతే వీడు డోర్ నాబ్ అయితే ఇచ్చాడు బట్ దీంతో ఏం చేయాలో అయితే మనకి చెప్పట్లేదు లిటరల్లీ ఈ స్థలంలో అయితే మనం ఇంకా ఏం యూజ్ లేదనుకుంటా సో మనమైతే ఇప్పుడు ఫైనల్గా సిమెట్రీకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా పదండి గైస్ ఓకే గైస్ వీడైతే వాళ్ళ డాడీ అండ్ వాడి గైస్ ఇప్పుడు మనల్ని ఎవరైతే టార్చర్ పెడుతున్నాడో వాడు 1954లో అండ్ ఇట్స్ ట్రూ యూ అండ్ ఐ ఆర్ ద సేమ్ దట్స్ రైట్ ఓ మై గాడ్ వీళ్ళ డాడీ ఏం చెప్తున్నాడంటే నువ్వు బాధపడమా వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేయమంటున్నాడు అండ్ వీడు చూడండి దేవుడా దేవుడా బాబోయ్ సో నిజంగా తండ్రి కొడుకులు బాబోయ్ వీళ్ళు నిజంగా చాలా దారుణంగా గైస్ మనమైతే సిమెంట్రీలోకి అయితే వచ్చేసాం దీన్ని పెట్టేస్తున్నాను ఓకే మనమైతే పెట్టేద్దాం ఇంకా ఏం కావాలి ఇంకా 2 కావాలి ఐ థింక్ సిలిండర్కి మ్యాచ్ బాక్స్ కావాలి గైస్ తప్పకుండా మ్యాచ్ బాక్స్ అయితే కావాలి రారా ఇక్కడికి రా యా వీడినైతే డైవర్ట్ చేసి మనం ఏ ఇక్కడ కాదు ఓ మై గాడ్ బై ఓ నేను అటు వెళ్ళిపోయాను ఓకే 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 డోర్నో పక్కర్లేదు మ్యాచ్ బాక్స్ని తీసుకుని వెళ్దాం పదండి 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 మ్యాచ్ బాక్స్ని ఇక్కడ పెట్టేసామండి ఇక్కడ ఏం కావాలి ఓ మై గాడ్ నాకు ఇప్పుడు అర్థమైంది గైస్ వీళ్ళు నాతో బాంబ్ అయితే తయారు చేస్తున్నారు ఒక చిన్న పిల్లోడై ఉండి ఒక టైం బాంబ్ని తయారు చేస్తున్నారు గైస్ వీళ్ళు నాతో ఓ ఏమేమి చేయాల్సి వస్తుంది గైస్ మన ఈ అమ్మాయిని కాపాడడానికి ఒక టైం బాంబ్ని ప్రిపేర్ చేస్తున్నాం మా గోడ బద్దలు కొట్టడానికి ఎందుకంటే ఈ డోర్ని ఓపెన్ చేయడానికి మన దగ్గర ఎలాంటి కీ అయితే లేదు ఏం చేయాలి ఆన్ చేయాలా ఆన్ చేశాను
ఓ ఫైనలీ ఓ బ్లాస్ట్ అయిపోయింది బ్లాస్ట్ అయిపోయింది. వీళ్ళు కొట్టడానికి నా దగ్గర ఏమన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక నుంచి వాడు టార్చర్ చూపిస్తున్నాడు. ఇప్పుడు వాడు అక్కడికి రాడు. నేను లోపలికైతే వచ్చేసాను. ఓ మై గాడ్, ఇక్కడ ఏదో ఫ్లవర్ బుక్ ఏంది అండ్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. ఓ ఏమున్నాయి ఏమున్నాయి అండ్ ఇక్కడ ఓయ్ ఇక్కడ ఏదో ఉంది. డోర్ నాబ్ కావాలా? ఓ గాడ్, ఓ మై గాడ్, ఆ డోర్ నాబ్ అనేది మన దగ్గర ఉంది ఉంది. నో, లోపలికి అయితే రాలేడు. ఓ మై గాడ్, ఇప్పుడు వీడిని కొట్టడానికి నా దగ్గర ఏం లేదు అండ్ వీడేమో స్టక్ అయిపోయాడు. సో అలాగే స్టక్ అయి ఉంటారు. ఇక్కడ ఇంకా ఏమైనా లోపల ఏమైనా తెరవడానికి కావాలా? ఓకే, డోర్ నాబ్ అయితే అబ్బా ఇందాకే తెచ్చుకోవాల్సింది కదా డోర్ నాబ్. బా, ఇప్పుడు వీడిని కొట్టడానికి మనకి ఏమన్నా ఉన్నాయా? ఆ షర్ట్, ఇప్పుడు నాకు ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం వాడికి భలే పోవాల్సిందే. బా, సైడ్కి వెళ్ళడానికి కూడా లేదు. ఏమన్నా ఉంటే చేతిలో కొట్టడానికి వీడి మొహానికి అయితే గట్టి కొట్టేవాడిని సచినుడు. పిల్లల్ని ఏం పల్లరా, పిల్లల్ని కిడ్నాప్ చేసి ఐస్ క్రీమ్ ఇస్తామని టెంట్ చేసి కిడ్నాప్ చేశాడు. సో ఇంకా మన లాస్ట్ క్లూ ఆ డోర్ నాబ్ గైస్. ఏ, దీన్ని పడేయంగానే ఇలా పైన తప్పించుకోవచ్చా? వావ్ వావ్ వావ్, ఐస్ క్రీమ్ కడేడి, ఐస్ క్రీమ్ అంకో, ఎక్కడ ఉన్నారు అంకో చూస్తాడు వీడు. సో మనమైతే కిందకి దిగి లిటరల్లీ సిమెంట్రీలోకి అయితే వెళ్ళిపోదాం. అదండి గైస్, అండ్ ఆల్సో ఇది మన చివరి ట్రై. ఒకవేళ మనం ఐస్ క్రీమ్ చేతిలో ఐస్ క్రీమ్ వాడి చేతిలో పట్టుబడిపోతే మనం ఇంకా అమ్మాయిని కాపాడలేం. సో డోర్ నాబ్, డోర్ నాబ్ అయితే ఇక్కడే ఉంది లిటరలీ. సో ఈ డోర్ నాబ్తో మనమైతే వెళ్దాం. అండ్ వీడు ఎక్కడ ఉన్నాడు? చూస్తాడమ్మా చూస్తాడు. రా 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 అంకుల్, నా దగ్గర ఏమన్నా గన్ను ఉంటేనా? వీడి పుచ్చగా పేలిపోయేది నిజంగా. ఈ డోర్ని క్లోజ్ చేసేస్తా ఇంకా వీడు రాకుండా. సో లోపలికి వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓకే, డోర్లో పెట్టేశాను. అండ్ వావ్, ఫైనల్లీ గైస్ కేస్ కి దొరికింది. ఓ మై గాడ్, ఇప్పుడు మనం అమ్మాయిని కాపాడేయగలం. సో వాడు నన్ను చూడకపోతే చాలు, లేకపోతే ఇందాక అయినట్టు అంత పెద్ద స్కామ్ అయితే అవుతుంది. సో వాడు ఎక్కడున్నాడు? ఇక్కడ లోపలికి రాకపోతే చాలు, వాడు నన్ను చూడలేదు కదా. నేనైతే దాక్కున్నాను. ఒకవేళ వాడు నన్ను చూశారనుకోండి, ఆ గుమ్మం దగ్గరే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేనైతే ఇంకా అమ్మాయిని కాపాడలేను. సో ఈ కిటికీల్లో కనపడతాడు కదా వాడు. ఒకవేళ వెనకాల నుంచి వెళ్తే ఎస్, వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఓ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు పోయి. ఓ మై గాడ్, ఎస్ ఎస్, అరే అరే అరే, తొందరగా 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 తొందరగా, ఎస్ ఎస్ ఎస్. ఓ, ఇప్పుడు మనం అమ్మాయిని కాపాడేయగలం గైస్. ఇప్పుడు అమ్మాయిని కాపాడడానికి మనమైతే నైబర్హుడ్కి వెళ్ళాలి. యా, ఫైనలీ మనమైతే అమ్మాయిని కాపాడేయడానికి కీలోకి అయితే ఓపెన్ చేసాం. యా లియా, ఇప్పుడైతే నేను కాపాడేశాను. ఇప్పుడు మనం జంప్ చేయాలి. ఓకే, ఇల్లు వచ్చేసి జంప్ చేయి, జంప్ చేయి. ఇది జంప్ చేయట్లేదండి. ఏంటి, జంప్ చేస్తే నీకు హర్ట్ అవుతుందా? అరే బాబోయ్, నీకు దెబ్బలు తగులుతాయని అమ్మాయి జంప్ చేయట్లేదు. ఇది ఎక్కడ మా లోకంలో బాబు, ఇంత కష్టపడి కాపాడారు అయినా అమ్మాయి జంప్ చేయలేదు. అండ్ ఇక్కడ మైక్ మైక్ అండ్ ఇక్కడ పర్సన్ పట్టుకుని ఉన్నాడు. అండ్ ఓ చార్లీ, ఓ మై గాడ్, అరే మోటుగా ఇందాక నుంచి అదేలా చెప్పేది అమ్మాయిని కాపాడమని. కాపాడండి రా, మీరేనా? వీడ్లెస్, కాపాడరా మైక్, నువ్వేనా? అండ్ మైక్ అయితే ఏదో విసిరేది. అదే మనం ఇచ్చిన పర్ఫ్యూమ్ విసిరేసాడు. అండ్ వాట్సాప్, ప్లీజ్ ఐ లవ్ యూ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఐ సా యూ, ఐ హోప్ యూ ఫీల్ ద సేమ్. ఓ మై గాడ్, మైక్ లిస్ని లవ్ చేస్తున్నాడు గైస్. సో గైస్, నిజంగా నాకైతే చాలా చాలా కోపం వస్తుంది. మనమైతే ఆ అమ్మాయిని కాపాడడానికి చాలా చాలా ట్రై చేసాం, బట్ ఆ అమ్మాయి నాకు దెబ్బలు తగులుతాయి అని ఆ అమ్మాయి దూకలేదు. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మనమైతే చాలా ధైర్యంగా చేయాల్సింది అయితే చేసాం. లాస్ట్ చివరి ట్రైలో మనమైతే ఆ అమ్మాయిని కాపాడాం, బట్ ఆ అమ్మాయి పిచ్చిది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఏం చేస్తున్నారు భయ్యా? ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోస్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోతో. అంటిల్ దెన్, బై.